హలో హలో, ఆ చెప్పవే. ఏమండి, వచ్చేప్పుడు పెరుగు తీసుకొస్తారా? ఇంట్లో ఉన్న పెరుగు 3 రోజుల క్రితందండి, బాగా పుల్లగా అయిపోయింది. అవునా? అలాగైతే దాన్నేం చేస్తావు? ఏం చేయాలి, బయట మారుమోస్తానంతే. అమ్మ చెప్తుండేది పెరుగు బయట పారబోయరాదని. ఏదో ఒకటి చెయ్యు. ఏం చేయాలి, మజ్జిగ చేస్తే పులుపే పులుపు, నోట్లో పెట్టుకోలేదే. ఒక పని చెయ్యి, మజ్జిగ పులుసు పెట్టు, బ్రహ్మాండంగా ఉంటుంది. గుడ్ ఐడియా, ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా, కొన్ని సామాన్లు చెప్తా, రాసుకోండి. సరే చెప్పు. ఒక కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఇంకా టెంకాయ, జీలకర్ర. రాసుకున్నాను, బయలుదేరినా? ఉండండి, ఇంకా ఉన్నాయి. ఒక బూడిద గుమ్మడికాయ. ఏంటి బూడిద గుమ్మడికాయనా? అదెందుకే? మరి మజ్జిగ పులుసు బెండకాయతో చేయడానికి వస్తుందా? తెచ్చేదేదో కాస్త పెద్దదే తండి, కోసి పెట్టిందో కుళ్ళిపోయిందో కాకుండా కాస్త చూసి తండి. సరే బయలుదేరినా? అయ్యో కాస్త ఆగండి, ఒంటి గుమ్మడికాయ చేయకూడదంట, మా అమ్మమ్మ చెప్తూ ఉండేవారు. 2 గుమ్మడికాయలు తీసుకురండి, అవి కూడా పెద్దవి. ఎలాగో గుమ్మడికాయ తెస్తున్నారు కాబట్టి వాటితో పాటు 1 కేజీ చక్కెర, 1 కేజీ నెయ్యి, జీడిపప్పు, 2 ద్రాక్ష, యాలకులు. ఏంటి ఇవన్నీ మజ్జిగ పులుసులో వేస్తారా? ఛీ, పులుస్తారండి హల్వా చేయడానికి. ఎలాగో గుమ్మడికాయ పగలు కొట్టి అలాగే వదిలేయకూడదంటండి. ఇక చాలా, కాస్త ఆగండి. 4 నిమ్మకాయలు, నల్ల మిరియాలు, ఎస్ఎస్పి ఇంగువ తీసుకురండి, ఘుమ ఘుమలు ఆడిపోతుంది. హల్వాకి ఇంగు వేస్తారా? హల్వాలో ఎవరైనా ఇంగు వేసుకుంటారా ఏంటి? గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవడానికండి, గుమ్మడికాయ తెచ్చుకున్న తర్వాత వడియాలు పెట్టుకోకపోతే ఎలా? సరే బయలుదేరుతున్నా. ఏదో జ్ఞాపకం వస్తుంది, ఉండండి. జ్ఞాపకం వచ్చింది, ఒక పొట్లకాయ తీసుకురండి. మజ్జిగ పులుసుకి బూడిద గుమ్మడికాయతో పాటు పొట్లకాయ మంచి కాంబినేషన్. ఇక దాంతో పాటు 1/2 కేజీ మెత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగో పొట్లకాయ తెస్తున్నారు, హాయిగా బజ్జీలు వేసుకోవచ్చు. దాంతోపాటు వంట సోడా, నూనె కూడా తీసుకురండి. ఏమండి ఓయ్, వేరుశనగలు నూనె తెచ్చారు, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకురండి. ఆపై ఆపే, ఇంట్లోకి వస్తున్నా, తలుపు తెరువు. నీ మార్కెట్ దగ్గరయ్యా, గ్లాసర్ పులుసు కోసం 1000 రూపాయలు ఖర్చు చేయాలా? పాపం వస్తే రాని, నేనే పారబోస్తా పెరుగుని. అయినా అయినా నిన్ను కాదే, పులుపు పడాలని చెప్పేసి అన్నాను కదూ, నన్ను నన్ను నేను చెప్పు చెప్పు తీసుకొని వస్తావాలి.